కృప కలిగిన మా తండ్రి, ప్రియమైన దేవ, గడిచిన దినములన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. ఈ పరిశుద్ధమైన ఆదివార దినము మీ మందిరంలో చేరి నేను ఆరాధించేటటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో మాట్లాడుచుండగా నేను కాదు నాలో నీ ఉండి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ ఉదయకాల సమయం మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా ప్రథమంగా దేవునికి నేను రెండు వందనాలు చెల్లిస్తూ, మరి అదే రీతిగా ఈ దినం ఈ వాక్య పరిచర్య చేయడానికి మరి నేను ఇష్టపడి ఉంటుండగా నా మాటను కాదనకుండా నన్ను ప్రోత్సహించి నన్ను బలపరిచి నన్ను నిలబెట్టిన స్థానిక సంఘ కాపరి గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సేవలో కొనసాగుతున్నటువంటి నూతనంగా మన మధ్యలో వచ్చినటువంటి థామస్ గారికి, మరి అలాగే అమ్మగారులందరికీ, వారి కుటుంబాలకు, ప్రియ సంఘానికి, శ్రీ సమాజానికి, యవన సమాజానికి, పెద్దలందరికీ, చిన్నారి బిడ్డలకు ప్రభునామంలో నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన నెల సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుడు తన కాపుదల్లో మనందరినీ భద్రపరిచి ఉన్నాడు. ఆ భద్రపరచడమే కాకుండా మనందరినీ సజీవుల లెక్కల ఉంచి ఈ అక్టోబర్ మాసం మొదటి ఆదివారంలోనికి దేవుడు నడిపించినందుకు మనం అందరం దేవునికి కృతజ్ఞత బద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినము మనకివ్వబడిన అంశాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే అనాభిషిక్త పరిచర్య, అనాభిషిక్త పరిచర్య, దేవుని సంఘ సేవలో అనాభిషక్తుల పరిచర్య గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి అనాభిషక్త పరిచర్యను గురించి మన యొక్క అధ్యక్ష మండలం ఈ ఆదివారం ఏర్పాటు చేయడంలో ఎంతో మనము సంతోషించాల్సిన విషయమై ఉంది. ఇది ఒక ఆశీర్వాదకరంగా ఉన్నదని మనం గమనించాలి. ఎందుచేతనంటే అభిషక్తులను ఆదరించిన రీతిగానే అనభిషక్తులను కూడా గుర్తించడంలో మన అధ్యక్ష మండలము చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అనాభిషక్త పరిచర్య, అభిషేకము లేకుండా దేవుని యొక్క సంఘాన్ని నడిపించే సంఘ సేవకులు వారి యొక్క పరిచర్యలను గురించి ఈ దినం నేర్చుకోబోతున్నాం మనం. ద పీపుల్ వితౌట్ ఆర్డినేషన్ ద సర్వింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మరి అభిషేకం పొందిన వారు, సేవకులుగా అభిషేకం పొందిన వారి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే అభిషేక్త పరిచర్యలో దేవుని యొక్క యాజక పిలుపును అందుకొని వారి పరిచర్య చేయించు పరిశుద్ధమైన సంస్కారాలను నిర్వర్తిస్తూ దేవుని సేవ చేసేటటువంటి వారు. మరి అనాభిషక్తులు అనగా అభిషేకం లేకుండా సంఘ ఆరాధనలో కాకుండా ఇతర పనులలో కూడా నిర్వర్తించేవారు ఈ యొక్క అనభిషక్తులుగా ఉన్నటువంటి వారని మనం గమనించాలి. మరి సంఘంలో సభ్యత్వం కలిగి బాప్తిజం తీసుకొని నిర్ధారణ పొంది ప్రభు పాలలో పాలు పొందుచు ఆత్మీయమైన జీవితంతో కొనసాగుతూ ప్రభు పరిచర్యలో కొనసాగింపబడేవారు, పాలు పొందేవారు అందరూ కూడా అనభిషక్తులే. అంటే ఈరోజు ఈ మందిరంలో కూర్చుని మనం అందరం ఎవరు అంటే అనభిషక్తులే, అనభిషక్తురాలే. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారు. అందుకే యేసుక్రీస్తు యొక్క జననం గురించి, తన పరిచర్య గురించి, తన స్వస్థత కార్యాలను, తన బోధనను, తన మరణ పునరుత్థానములను ఈ లోకానికి చాటి చెప్పే బాధ్యత ఎవరికి ఉందంటే అభిషక్తులకు ఉంది, మరియు అనభిషక్తులకు ఇట్టి సువార్త ఇవ్వబడిందని మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇచ్చినటువంటి బాధ్యత ఎలాంటిదో ఒక రెండు మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనము చూద్దాం. ఇటు సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును
ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేక విధాలుగా సంఘములో ఉన్నటువంటి వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని ఆయా విధాలుగా ఆయా కోణాలలో ఆయన నిర్ణయించినట్టుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ భాగంలో మనము చూస్తే మార్కు సువార్త 16:15 చెప్పబడుతున్న మాట ఏంటంటే, మార్కు 16:15 చెప్పబడుతున్న మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూశారండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే, ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన చేత అభిషేకించబడిన వారికి దేవుడు ఇటు బాధ్యతను ఇచ్చాడని గమనించాలి. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 11:26 11:26 మనం చూసినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాకునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురించుదురు అంటే తెలియపరుస్తూ, వివరిస్తూ, బోధ చేస్తూ మీరు ఉంటారనే మాటను దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఇన్ని రకాలుగా ఈ యొక్క అనాభిషక్త పరిచర్యను దేవుడు సంఘంలో ఉన్న వారికి అనుగ్రహిస్తున్నాడు. అయితే సంఘంలోను సమాజంలోను మూడు రకాల అనాభిషక్త పరిచర్యలు ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము వాక్యం వింటున్న మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మరి సంఘంలోను సమాజంలోను మూడు రకాల అనాభిషక్త పరిచర్యలు ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఒకటి, మొదటిది సంఘంలో వారు చేసే పరిచర్య, సంఘంలో చేసే పరిచర్య. రెండవది సంఘం వెలుపల, బయట సంఘం వెలుపల అనగా బయట వారు చేసేటటువంటి పరిచర్య ఏమైందో జ్ఞాపకం చేసుకోండి. మూడవది సంఘం యొక్క ప్రభుత్వంలో వారు పాల్గొనే విధానము, వారి బాధ్యతల పరిచర్య గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాను. మూడు విషయాలను నేను ఇక్కడ మీకు తెలియజేశాను. అయితే మొదటి విషయంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం గమనిద్దాం. సంఘంలో వారు చేసే పరిచర్య పనులు ఎలా ఉంటాయంటే, ప్రేయర్ అండ్ వర్షిప్, పాటలు పాడేవారిగా, బైబుల్ చదివేవారిగా, విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా, వాక్యాన్ని బోధించే విషయంలోను, ఒక స్టూవర్డ్గా, ఒక సెక్రటరీగా, ఒక ట్రెజరర్గా, ఒక బైబుల్ ఉమెన్గా, ఉమెన్స్ ఫెలోషిప్ నాయకురాలిగా, సీనియర్ సిటిజన్ నాయకులుగా, మెన్స్ ఫెలోషిప్ నాయకులుగా, ఉపవాస ప్రార్థనలు నడిపించేవారిగా, సంఘము తలపెట్టిన ఆత్మీయమైన కార్యక్రమంలోను నిర్వర్తించే వారిగా, డ్రామా స్క్రిప్ట్స్ రాయడము, డ్రామాలు చేయించడంలోను అనాభిషక్తుల పరిచర్య చేసేవారి బాధ్యతలు ఎంతగానో ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇదంతా కూడా సంఘంలో వారు చేసేటటువంటి పరిచర్య. రెండవది మనం తెలిసినట్టుగా సంఘం వెలుపల బయట చేసేటటువంటి పరిచర్య, ఇళ్లలోను, పనిచేసే స్థలాల్లోను, స్కూల్లోను, కాలేజీల్లోను, సమాజంలోను, అనేక ప్రాంతాల్లో మీరు అనగా మనము అనేక విధాలుగా దేవునికి సాక్షులుగా జీవించబద్ధులమై ఉంటున్నాం. చాలా మటుకు మనం ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మనం చేసేటటువంటి సర్వీసును బట్టి ఎదుటి వాడు గుర్తిస్తూ ఉంటాడు, ఈమె ఇంత చక్కగా సేవ చేసిందంటే ఈమె క్రైస్తవురాలు అయి ఉండవచ్చు, ఈయన ఎంతగా ప్రేమించగలిగి సహాయం చేయగలిగాడంటే ఈయన క్రైస్తవుడై ఉండవచ్చు అని గమనించేటటువంటి పరిస్థితిలోకి రావాలి. అది దేవునికి సాక్ష్యార్థంగా ఉండేటటువంటి పనిని చేయాలని తెలుపబడుతుంది. మరి సంఘపరంగా చూసినట్లయితే బయట చేసేటటువంటి పనులు ఏంటంటే, ఏరియా మీటింగ్ని నడిపించే విషయాల్లోను, హౌస్ విజిటింగ్ విషయంలోను, సిక్ విజిటింగ్ అంటే అనారోగ్యులుగా ఉన్నటువంటి వారిని దర్శించడంలోను, గ్రామ పరిచర్య విషయంలోను, కమిటీలో పాల్గొంటూ న్యాయబద్ధమైన నిర్ణయాలు చేసే విషయంలోను, నీ ప్రవర్తన, నీవు జీవించే విధానము, నీ అలవాట్లు, నీ నడవడిలో, తీర్పులో, ఆలోచనలో దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించే విషయంలో అనాభిషక్తుల పరిచర్యను మనం చూస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎక్కడ వాడబడినా, అనగా మనం అనాభిషక్తులుగా ఎక్కడ వాడబడినా కూడా వారి ద్వారా
ఎవరికి మహిమ రావాలంటే దేవునికే మహిమ రావాలనేది ఈ వాక్యాల ద్వారా సెలవుపరుస్తున్నాడు. కాబట్టి మన అధ్యక్ష మండలంలో గురువులతో పాటు గురువేతరులకు అనగా అనాభిశక్తులకు కూడా దేవుని సేవలో బాడుపడుటకు కొంత భాగము గురువులకు, కొంత భాగము గురువేతరులకు అనగా అనాభిశక్తులకు తీసుకొని, వీరిరువురిని తీసుకొని వారి ద్వారా పరిచర్య కొనసాగింపబడుతుందన్న మాట సత్యమైన మాట. ఈరోజు అభిషేకించబడిన గురువులు ఎంతగా పనిచేస్తున్నారో అలాగే అనే అనాభిశక్తులుగా ఉన్న వారి ద్వారా కూడా అధ్యక్ష మండలంలో ఎన్నో కార్యక్రమాలు జరిపించబడుతున్నాయనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏమని ఆలోచిస్తామంటే చాలా మటుకు మనం ఎప్పుడు ఉచ్చరించే మాటలు ఏంటంటే అభిషేకించబడిన గురువుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం నానా విధాలుగా. వాళ్ళ బాధ్యత కాదా, వాళ్ళు చేయని అవసరం లేదా, వాళ్ళు ఎందుకు వచ్చారని అంటూ ఉంటాం. కానీ ఈరోజు ఈ లేఖన భాగాల ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే గురువులకు ఎంత బాధ్యత ఉంటుందో గురువేతరులకు కూడా అంతే బాధ్యత, సమానమైన బాధ్యత ఉంటుందని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అనాభిశక్తులుగా మన సంఘము పవిత్రమైన బాటలో నడవడానికి మన పాత్ర ఎంతగా ఉందో మనమే గమనించాలి. ఈరోజు ఈ మందిరాన్ని అలంకరించుకోవాలన్నా, ఈ మందిరాన్ని శుభ్రపరచుకోవాలన్నా, ఈ మందిరాన్ని ఇంకేదైనా బాగు చేయాలన్నా ఎవరి మీద ఉంటుందంటే అనాభిశక్తులైన మన మీదనే ఈ పనులన్నీ ఆధారపడి ఉంటాయని గమనించవలసిన వారమన్నా. చరిత్రలోకి వెళ్ళిపోతే చరిత్ర చెప్తున్న మాట, 300 సంవత్సరాల క్రితం మిషనరీలు వారి పరిచర్య ప్రారంభించినప్పుడు అనాభిశక్తుల సహాయము తీసుకొని కొనసాగించినట్లు చరిత్రలో పుటలలో రాయబడి ఉన్నది. ఈనాడు మన దగ్గరికి వచ్చిన మిషనరీలు అనేక మందిని ఎవరిని తీసుకున్నారంటే అనాభిశక్తులైన వారినే తీసుకొని హాస్పిటల్లో, హాస్టల్స్లలో, స్కూళ్ళలో ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అద్భుతమైన సేవను కొనసాగించినట్టుగా చరిత్ర చెప్పుతున్నది. మరి 3వ విషయం ఏంటంటే సంఘం యొక్క ప్రభుత్వంలో వారి బాధ్యత, వారి పరిచర్య. సంఘం యొక్క ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కదా, మనదేంటి అంటే మనది కూడా ఒక పెద్ద గవర్నమెంట్, ఇది ఒక సముద్రం. సిఎస్ఐ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనగానే ఇక్కడ కాదు అక్కడ కాదు, అండమాన్లో కూడా మన సంఘాలు ఉన్నాయి, అమెరికాలో కూడా మన సంఘాలు ఉన్నాయి, తెలుగు సంఘాలు. ఈ దినం ప్రపంచంలో సిఎస్ఐగా పేరు గాంచిన అన్ని సంఘాల్లో ఒకటి అధ్యయనం చేయబడుతుంది అంటే ఇది గర్వించవలసిన విషయం. అన్ని చోట్ల ఒకే అంశాన్ని అందించబడి దాని ద్వారా సంఘాన్ని అభివృద్ధి కార్యక్రమంలోకి నడిపించబడుతుంది. మరి సంఘం యొక్క ప్రభుత్వంలో వారి బాధ్యత, వారి పరిచర్య ఎలా ఉంటుందంటే అధ్యక్ష మండలంలోని సంస్థలలో పనిచేయటకు, పరిచర్య జరిగించుటకు స్కూల్లో, కాలేజీలలో, హాస్టళ్లలో, హాస్పిటళ్లలో. ఈరోజు మనం పర్టికులర్గా చూస్తే గోదావరి డిసిసిలో ఉన్నతమైన అధికారాలు, సీనాడులో కూడా గౌరవమైన పదాలు అనాభిశక్తులకు ఇవ్వబడి వారి ద్వారా కార్యక్రమాలు కొనసాగించబడుతున్నాయి. గత కాలంలో ఎంతోమంది మన సంఘంలోకి వెళ్ళి గోదావరి డిసిసిగా, మెడికల్ సెక్రటరీగా దేవదన అంకుల్ గారు చేశారు, ఒకప్పుడు సాల్మోన్ చేశాడు, కమ్యూనికేషన్ సెక్రటరీగా నేను చేశాను కొన్ని 2-3 సంవత్సరాలు. ఈనాడు సీనాడ్ లెవెల్లో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని సీనాడ్ లెవెల్లో ఒక ఉన్నతమైన ఆధిపత్యంలో ఉంచి ఆయన ద్వారా కొనసాగింపబడుతున్న అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఈరోజు సుఖబాబు గారిని చూడండి, వారి ద్వారా సీనాడ్లోనే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించబడుతున్నాయి. అనగా అనాభిశక్తులను కూడా దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి సంఘక్షేమము అభివృద్ధి కొరకు గురువులతో పాటు గురువేతరులను కూడా ఆయన ఏం చేస్తున్నారంటే తన సంఘ సేవలో పనివారిగా, పనిముట్టుగా కొనసాగించబడుతున్నారు. అందుకే మనకి ఇవ్వబడిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక చక్కటి పాట ఉంది, 367. ఏం పాట? దేవా వెంబడింతును నీ నామం. అందులో ఒక 4వ చరణం ఉంటుంది, స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని, సంగమందు నా పొరుగు వారికి సత్య సువార్తనే చాటుదు, దేవా వెంబడించి తిని నామము జీవితేశ్వర నా జీవిత శని వే రావేనా భాగ్యమా యేసువా.
మనమే కాకుండా మనతో పాటు మన పొరుగు వారి విషయాల్లో కూడా ఒక లే ఉమెన్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, అనాభిశక్తులుగా మనం చేయవలసిన బాధ్యతలు సంఘానికి సమాజంలో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలనేదే ఈ దినం మనము చదువుకున్నటువంటి లేఖన భాగాల్లోకి వెళ్ళి మొదటి లేఖన భాగంగా పాత నిబంధన పాఠంలో మనం చూసినట్లయితే ఈ పాఠ భాగ్యంలో మొదటి సమయములకు రాసినటువంటి గ్రంథంలో 25వ అధ్యాయము మనం చూసినట్లయితే 14 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన నేను మీకు కథ రూపంలో వివరిస్తాను. ఏంటంటే దావీదు సౌలు చేత తర్మబడుతున్నటువంటి సమయంలో కర్మేలులోని మయోనుకు చెందినటువంటి నాబాలు యొక్క మందలను, ఆయన ఆస్తిని, ఆయన పనివారిని అందరినీ కూడా ఆయన ఉన్నటువంటి చోటలో, ఏ చోటలో అయితే దావీదు ఉన్నాడో ఆ చోటలో నాబాలుకు సంబంధించినటువంటి ఆ యొక్క మంద కావచ్చు, పనివారు కావచ్చు, ఆయనకు సంబంధించిన సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే క్షేమముగా వారికి ఏ అపాయము జరగకుండా వారిని కాపాడుతూ సంరక్షిస్తూ వారికి ఒక కంచగోడ లెక్క ఉండి వారిని ఆదరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నాబాలు అంటేనే బైబిల్లో రాయబడి వాళ్ళు ఎలా అంటే మూర్ఖుడని ఆయన గురించి నానా రకాలుగా చెప్పబడిన మాటల్ని మనము చూస్తున్నాం. నాబాలు గురించి చూస్తే ఇక్కడ చెప్పబడిన మాటలు చాలా ఉన్నాయి. ఆయన గురించి మనం చూస్తే ఏమని ఉందంటే మొదటిలో మనం చూసినట్లయితే కార్మేలులోని 2వ వచనాన్ని చదువుతున్నాను. కర్మేలులోని మాయోనునందు ఆసక్తి ఆస్తి గల వాడొక్కడు ఉండేను, కాపురముండేను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను, 1000 మేకలనుండెను. అతడు కర్మేలులో ఒక గొర్రెల బొచ్చు కత్తిరించుటకు పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగైల్. ఆ ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపిదై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉన్నాడు. చూశారండి, మోటువాడు దుర్మార్గుడు. నాబాలు మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మోటువాడు దుర్మార్గుడు. ఇలాంటి వాడి యొక్క మందను, ఆయన ప్రజలను, ఆయనకు సంబంధించిన సమస్తాన్ని కూడా దావీదు సమక్షంలో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే వారిని ప్రొటెక్ట్ చేశాడు, సంరక్షించాడు, వారిని కాపాడాడు. కాపాడిన తర్వాత ఒక కాలం వచ్చింది కోతకాలం అని. ఆ కోతకాలంలో ఏంటంటే గొర్రెలు బొచ్చు తీస్తున్న సమయంలో అరే నాబాలు ఎలా ఉన్నాడో మనం ఒకసారి ఆయనకు సాయం చేసాం కదా, ఇప్పుడు ఆ బొచ్చు కత్తిరించిన సమయంలో చాలా డబ్బు వస్తుంది వాళ్ళకి ఆ సమయంలో, ఆ సీజన్లో. మరి నాబాలు ఎలా ఉన్నాడో ఒకసారి ఆయన మంచి చెడులు కనుక్కుందాం, తెలుసుకుందామని దావీదు ఏం చేశాడంటే దావీదు దగ్గర ఉన్నటువంటి పనివారిని, బైబిల్లో దూతలని రాయబడింది, పనివారిని దూతల్ని నాబాలు దగ్గరికి పంపించాడు సుఖక్షేమాలు తెలుసుకుందామని. నాబాలు దగ్గరికి వెళ్ళిన ఆ దావీదు మనుషుల్ని నాబాలు నోటికొచ్చి మాట్లాడి వారిని కించపరిచి బాధపరిచి గాయపరిచినాడు మాటలతోటి. ఇవన్నీ మళ్ళీ వెళ్ళి ఎవరు చెప్తారు దావీదుకి? దావీదు అనుచరులే చెప్తాడు, దావీదు పనివారు. అయ్యా నువ్వు పంపించావు కానీ ఆయన సుఖక్షేమాల గురించి ఏం చెప్పలేదు, కానీ మమ్మల్ని అవమానపరిచి నిన్ను కూడా అవమానపరిచాడు అనగానే దావీదుకి కోపం వస్తుంది. వెంటనే ఆయన రియాక్ట్ అవుతాడు, నాబాలును నాబాలుకున్న సమస్తాన్ని చంపివేస్తాడని. ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే నాబాలు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పనోడు గమనిస్తున్నాడు. ఆ పనివాడు కూడా ఎవరంటే అనాభిశక్తుడే, పనివాడు కూడా అనాభిశక్తుడే. దావీదు విషయానికి వస్తే దావీదు మాత్రము అభిశక్తుడే. అయితే ఆ అనాభిశక్తుడైనటువంటి నాబాలు దగ్గర పనిచేస్తున్న వాడు ఏం చేశాడంటే నాబాలు భార్య అయినటువంటి అబిగైల్ దగ్గరికి వెళ్ళి, అమ్మా మన సారు ఎంత పనిచేశాడు, వాళ్ళు సుఖక్షేమాలు అడగడానికి వస్తే మనోడు నోటికొచ్చి మాట్లాడి తిట్టి పంపించాడు, ఇప్పుడు దావీదైతే ఆగడు, దావీదు మాత్రము కంపల్సరీ మనందరినీ ఆయన నష్టపరిచి చంపేదాకా వదలడు, ఆయన ఎందుకంటే ప్రమాణం చేసి ఉన్నాడు. కాబట్టి దీని విషయంలో నీవే ఆలోచించాలని ఎవరికి చెప్తున్నాడు పనివాడు? నాబాలు భార్య అయినా అబిగైలు చెప్తుడు. ఇప్పుడు అబిగైలు ఎవరు అంటే నాబాలు భార్య అయినప్పటికీ ఆమె కూడా ఒక అనభిశక్తురాలు, అంటే ఒక లే ఉమెన్,
ఆమె కూడా ఈ మాటల్ని విన్న తర్వాత ఒక మంచి ఆలోచనకు వస్తుంది. అరే, నా కుటుంబము నశించిపోవడము నాకు ఇష్టం లేదు, నా వాడు చేయడం ద్వారా మా అందరికి నష్టం వస్తుంది, కాబట్టి ఇది జరగడము మంచిది కాదు అని గమనించి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అంతకు మునుపు దావీదు నాబాలు నాకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చితిని, ఉపకారం నాకు నాకు అపకారం చేసి ఉండని అని అనుకొని అతనుకున్న వారిలో ఒక్క మగవాణి నైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రులకు కలగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. అబీగయలు దావీదును కనుగొని గాడిదపం మీద నుండి త్వరగా దిగి దావీదు నాకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలునైన నన్ను మాట్లాడనేము, నీ దాసురాలునైన నేను మా చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము, నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనపడలేదు. ఆమె ఎంత ఆలోచన చేసి తన కుటుంబాన్ని తనకున్నటువంటి సమస్తాన్ని కాపాడుకోవడానికి వెంటనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఆయన చంపక ముందే ఆయన మనస్సుని మార్చాలి, ఆయనకు ఎదురుగా వెళ్ళాలని ఆమె సిద్ధపడి ఆ గాడిద మీద అనేక వంటలు చేసుకొని ఆయనకి ఇష్టమైన అన్ని కూడా ఏర్పాటు చేసుకొని పరుగు పరుగున వెళ్ళడానికి ముందుగా పనివారిని పంపించింది, మీరు వెళ్ళండి ముందుగా ఆ దావీదుకి ఎదురుపడండి, నేను మీ వెంకనే వస్తానని చెప్పి ఆ దావీదు కనపడగానే ఆమె ఏం చేసింది, గాడిద మీదకి వెళ్ళి కిందికి దిగింది. దిగడమే కాకుండా ఆమె వెళ్ళి సాష్టాంగగా నమస్కారం చేసి సాగిల పడింది. అయ్యా, ఈ దోషము నాదనుకో, ఈ తప్పు నాదే అనుకో, నా వల్ల జరిగిందనుకో, నాబాలు విషయం నువ్వు మర్చిపో అని చెప్తుంది. అంటే భర్త చేసినటువంటి మోసాన్ని తప్పును ఎవరి మీద వేసుకుంటుంది, తన మీద వేసుకుంటుంది. ఆయన మాట, ఆయన తీరు, ఆయన పేరులోనే ఉంది మోటుతనం అని, దుర్మార్గుడు అని. మీరు ప్లీజ్ ఏమనకండి, నన్ను చూసి ఇదిగో ఆ శిక్ష నాకు వేయండి అని ఆమె దావీదుకు ఎదురుపడి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒక అనభిషక్తురాలిగా ఉన్నటువంటి ఆమె తన కుటుంబ విషయంలో ఎంతగా ఆమె ముందుకు వచ్చి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడుతుందో గమనించాలి. ఇందులో అనేక విషయాలు దాచబడి ఉన్నాయని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. 18వ వచనాన్ని మనం చూస్తే, అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మాణికల వేచిన ధ్యానమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాడిదమం మీద వేయించి ముందుగా నాకన్నా ముందు వెళ్ళమని సిద్ధపరిచి వెళ్ళడము జరిగింది. ఇవన్నీ కూడా ఆమె చేయడము దేనికంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అబిగేలు చేస్తున్నటువంటి ప్రయత్నం అని గమనించాలి. చివరిగా దావీదు యొక్క మనస్సుని మార్చగలిగేటటువంటి స్థితికి అబిగేలు మారింది. ఎంత కోపముగా ఉద్రేకముతో చంపేయాలి హతము చేయాలని బయలుదేరిన దావీదు మనసుని శాంతపరిచేటటువంటి స్థితికి అబిగేలు తీసుకొని వచ్చింది. అందుకే 25వ వచనాన్ని మనము చూస్తే, నా ఏలినవాడ దుష్టుడైన నా నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములు సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణం, నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు, నా ఏలినవాడ యెహోవ జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవ నిన్ను ఆపి ఉన్నాడు, నీవు చేయి నిన్ను రక్షించనన్న మాట నిజమని యెహోవ తోడును జీవముతోడునని ప్రమాణం చేయుచున్నాను, నీ శత్రువులను నా ఏలినవాడనైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలన ఉందరు గాక, అయితే నేను నా ఏలినవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసుదాలునైన నన్ను తప్పు క్షమించుము, నా ఏలినవాడకు నీవు యెహోవ యుద్ధములను చేయుచున్నావు గనుక
నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటి నీకు అపాయము కలగకుండును. దేవుడు దావీదు ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఏమిటంటే అబీగయలు తన మనస్సుని మార్చి తన హృదయాన్ని తిప్పేటటువంటి పరిచర్య చేసింది. అంటే ఈ భాగంలో మనము చూస్తే అబీగయలు ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏంటి అంటే అబీగయలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయంలో తెలివితో చేయు పరిచర్య. ఆమెలో ఉన్న సుగుణాలు చెప్తున్నాను ఈరోజు. ఒక లే ఉమెన్గా ఉన్నందుకు, అనాభిషక్తురాలిగా ఉన్నందుకు ఆమె చేసినటువంటి పరిచర్యలో మొదటిది తెలివితో చేయు పరిచర్య. ఆమె సుబుద్ధి గలదని రాయబడిన గనుక ఉమెన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్. అనాభిశక్తి పరిచర్యలో పరిస్థితులను అవగాహన చేసుకునుట అవసరమై ఉన్నదని గమనించాలి. రెండవది తగ్గింపుతో చేయు పరిచర్య. ఆమెలో ఉన్నది తగ్గింపుతో. 23వ వచనంలో అబీగయలు దావీదును కనుసుకొని గాడిద మీదకి వెళ్ళి దిగి త్వరపడి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లనేను. అంటే తగ్గింపుతో చేయు పరిచర్య. మూడవది దాతృత్వంతో చేయు పరిచర్య. అనగా 18వ వచనంలో కనబడదు, త్వరపడి 200 రొట్టెలను, అంటే ఆయనకు కావలసిన, ఆయన అనుచరులకు కావలసిన అన్ని కూడా సిద్ధపరచుకొని గాడిద మీద తీసుకొని వెళ్ళడం జరిగింది. అనగా దాతృత్వంతో కూడినటువంటి పరిచర్య. నాలుగవది విజ్ఞాపనతో చేయు పరిచర్య. ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది ఏమని, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, మా ఆయన చేసినా కూడా అది నాదనుకొని నేను క్షమించుమని చెప్పడంలో విజ్ఞాపన చేసేటటువంటి పరిచర్య. ఐదవ పరిచర్య శాంతి సమాధానముల పరిచర్య. శాంతి సమాధానముల 34వ వచనంలో సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన అబీగయలు చేసిన పరిచర్య ద్వారా యుద్ధమునకు సిద్ధమైన దావీదు సమాధానపడి శాంతిని నెలకొల్పినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అంటే ఒక కోపముతో ఉద్రేకంతో ఉన్న వాడి యొక్క మనసును హృదయాన్ని తిప్పగలిగేటటువంటి పరిచర్యలో ఒక స్త్రీ అయినటువంటి, ఒక అనాభిశక్తురాలైనటువంటి అబీగయలు చేసిన పరిచర్య ఎంత గొప్పది చూడండి. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే సమాధాన పరిచేటటువంటి పరిచర్యగా మనం ఉండాలి. సంఘంలో ఎవరైనా ఎలా ఉండాలంటే, ఎవరికైనా కోపతాపాలు విభేదాలు ఉంటే పులబెట్టడం కాదు, వారి ఇరువుని కూర్చోబెట్టి, వారి ఇరువుని ముఖాముఖిగా కూర్చోబెట్టి ఎవరితో వారి వాళ్ళ తప్పుందో ఆ తప్పును చూపించి వారిని సమాధాన పరిచేటటువంటి సంఘ పరిచర్యలో అనాభిషక్త పరిచర్య చాలా ప్రాముఖ్యమైన. అందులో స్త్రీ పాత్ర కావచ్చు, పురుషుని పాత్ర కావచ్చు, కానీ సమాధాన పరిచేటటువంటి పరిచర్యగా సంఘములో ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవ వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. తెసలోనికి రాసిన పత్రిక, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో దీనికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏంటంటే పరిశుద్ధత కలిగి చేసేటటువంటి పరిచర్య అనొచ్చు, లేక సంతోషపరిచేటటువంటి పరిచర్య అని కూడా మనం అనుకోవచ్చు. ఈ భాగాన్ని అంతా కూడా మనం చదివితే ఇందులో తెలిసే విషయాన్ని మనము చాలా లోతుగా వెళ్తే ఇందులో కొన్ని సత్యాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ అధ్యాయాన్ని మనం పరిశీలించి చూస్తే ఇక్కడ పౌలు తెసలోనిక సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటల్ని ఈరోజు పౌలు ఆ సంఘానికి చెప్తూ మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఎవరైతే అనాభిశక్తులుగా ఉన్నారో, ఆనాడు పాత నిబంధనలు కావచ్చు, ఈనాడు కొత్త నిబంధనలు, ఆనాడు ఈనాడు కూడా అలాంటి అనాభిశక్తులుగా ఉన్నవారు చేసేటటువంటి పనిని మనకు నేర్పిస్తున్నాడు. అయితే పౌలు ఆ సంఘానికి చెప్తూ మనకు కూడా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని, నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటకే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చూశారండి,
సంఘములో ఉన్నటువంటి లేమెన్స్ అందరూ కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలంట. అపరిశుద్ధంగా ఉండడానికి వీలు లేదు అని పౌలు ఒక్కనిచ్చి చెబుతున్నాడు. ఆనాటి సంఘానికి, తెసలోనికి సంఘానికి చెబుతున్నాడు. ఈనాడు పరిశుద్ధత సంఘంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్నాడు. ఎవరైతే ఒక లేమెన్గా, ఒక విశ్వాసిగా, ఒక అనాభిషక్తుడుగా సంఘంలో పనిచేయ గోరుచున్నాడో ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలే కానీ అపరిశుద్ధంగా ఉండకూడదని తెలియజేస్తున్నాడు. జారత్వమునకు దూరముగా నుండి పరిశుద్ధ జీవితమును జీవించుట దేవుని చిత్తము. మరి జారత్వమునకు మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందును కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనని అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉంది. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధతను ఎరిగి పరిశుద్ధతలో జీవించడానికి ఇష్టపడే వారిగా ఉండాలి. తరువాత సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 9-10 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి మాట సహోదర ప్రేమను గురించి, మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి, అలాగనే మాసుదోని అంతటా ఉన్న సహోదరులందరికీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుట వలనున్నారని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేది కొదవలేనట్లుగా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. సంఘంలో ఉన్నటువంటి మనము మన వారితో ఎలాంటి సంబంధాన్ని, ఎలాంటి ప్రేమను కలిగి జీవిస్తామో సంఘములో కాక సమాజంలో ఉన్న వారితో కూడా మనం అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. పొరుగు వారి పట్ల వాళ్ళ జోలికి వెళ్ళి వారిని మనం రేపేటట్టుగా ఉండకుండా వారిని ప్రేమతో పలకరించే వారిగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి మాట. ప్రేమ లేకుండా పరిచర్య చేయుట అసాధ్యము. ప్రేమ లేకుండా పరిచర్య చేయుట అసాధ్యమని మనం గమనించాలి. అలాగే కష్టపడి పనిచేసి బ్రతికేటటువంటి వారిగా కూడా సంఘంలో ఉండాలంట. ఎలా ఉండాలి? కష్టపడి పనిచేసి బ్రతికేటటువంటి వారిగా. 12 వచనంలో చెప్పబడుతున్న మాట, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా మీ సొంత కార్యము జరుపుకునే యందును మీ చేతులతో పనిచేయడం యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మీ సొంత పనులు మీరు చేసుకోవాలి, మీ చేతులతో మీరు కష్టపడాలి, శ్రమించాలి, సంపాదించుకొని మీరు బ్రతకాలే గాని ఒకరి మీద ఆధారపడేటట్టుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. పౌలు ఎలా జీవించాడు ఆనాటి కాలములు అంటే దేవుని పరిచర్య చేసుకుంటూ ఆయన తన చేతులతో ఏం చేశాడండి? డేరాలు కుట్టాడు. డేరాలు కుట్టుకొని దాని మీద తన జీవనాన్ని గడుపుతూ దేవుని పరిచర్యలో విరివిగా కొనసాగుతూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరుల జోలికి పోకుండా మీ సొంత పనులు చేసుకొని మీరు జీవించాలి. ఈ వాక్యం ద్వారా ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతగా జీవించాలి, పరుల జోలికి వెళ్లకుండా మనను మనం కాపాడుకుంటూ సహోదర ప్రేమ కలిగి జీవించేవారిగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న దాన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే పరిశుద్ధత కలిగి చేసేటటువంటి పరిచర్య, సంతోషపరిచేటటువంటి పరిచర్య. ఈ సంతోషము ఎవరిని పరచాలంటే దేవుని పరిచేటట్టుగా ఉండాలి. దేవుని కార్యాలలో ఉన్నటువంటి మనము దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి వారిగా ఉండాలని దేవుని లేఖన భాగము సెలవిస్తుంది. ఇక చివరిగా మనకు తెలిసినట్టుగా సువార్తల భాగం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? సువార్తల భాగంలో లూకా సువార్త 10:25-37 వచనాలు. ఇవి చాలా చాలా మనము అనేక సార్లు ఈ వచనాలను మనము చదువుతూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఈ భాగంలో నీ పొరుగువారు ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే ఇది చాలా మనము చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మనకు పొరుగువారు ఎవరు, నీ పొరుగువారు ఎవరు అంటే మనం అప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని ఆలోచన చేస్తూ సంకోచిస్తూ ఉంటాం. అయితే ఈ కథలో దేవుడు యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తి ఒక కనులు తెరిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అన్నాడు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేశాను, నేను అన్నీ చూస్తూ వస్తున్నాను అని అన్నాడు. ఇక్కడ చూస్తే 20 వచనంలో, ఇదిగో
ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగారు. మనస్ఫూర్తిగా అడగలే, హృదయంలో ఒకటి పెట్టుకొని దేవుని శోధించడానికి అడుగుతూ ఉన్నాడు. ఇలాంటి మనస్సు మనలో ఉండొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అతను అడగగాతడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితు, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతివంతుడైనట్లు కనబడుకోరి, అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను, ఇక్కడ ఒక కథ ప్రారంభించబడింది. ఒక వ్యక్తి ఒక చోటు నుంచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? అమ్మా, ఎర్షలేము నుంచి ఎరుకోకపోతున్నాడా, ఎరుక నుంచి ఎర్షలేకపోతున్నా? ఎర్షలేము నుంచి ఎరుకో, ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి వస్తుండగా దొంగల చేతికి చిక్కపడ్డాడు. చిక్కబడి ఆయన ఏం చేయ గాయపడ్డాడు. ఆ దొంగలు ఆయన బాగా కొట్టారు, ఆయన పండబెట్టేశారు, ఆయన కొనప్రాణంతో ఉన్నాడు, చితికిపోయాడు, బాధ వేదనతో ఉన్నాడు. ఆ సమయంలో మార్గంలో నడుస్తూ వస్తున్నటువంటి సమయంలో మొదటిగా బైబిల్లో రాయబడినట్టుగా ఎవరు వచ్చారండి? యాజకుడు వచ్చారు. యాజకుడు అంటే ఎవరు? దేవుని పరిచర్యలో అభిషేకించబడినవాడు, దేవుడి పరిచర్య అంటే అమితంగా ప్రేమించేవాడు. కానీ ఇక్కడ యాజకుడి విషయంలో ఒకటి గమనిస్తే, ఆ యాజకుడికి తెలిసింది ఏంటంటే, నేను దేవుని సేవ చేస్తే చాలు అనుకున్నాడే తప్ప దేవుని సేవలో మరొక కోణంలో ఇంకొకటి దాచబడి ఉందని ఆయనకు తెలియదు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు పరులను కూడా ప్రేమిస్తారు, పొరుగువాడిని కూడా ప్రేమిస్తారు. ఎవడైతే పొరుగువాడిని ప్రేమిస్తాడో అమితంగా ఆయన చెప్పకనే దేవుణ్ణి ప్రేమించగలిగే మనసు ఆయనలో ఉంటుంది. అయితే ఈ యాజకుడు కేవలం తన బాధ్యతను నిర్వర్తించడానికే ఆ నాలుగు గోడల మధ్యనే ఆ సేవని అనుకున్నాడే తప్ప ఈ పొరుగువాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవడొచ్చారు? లేవీడు వచ్చాడు. ఈయన కూడా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాడే. ఈయన కూడా ఏం చేశాడంటే, అంతగా ఆయన గురించి ఆలోచించగా ఆయన సొంత విషయంలో వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మూడవ వ్యక్తి వస్తున్నాడు. ఆయన ఎవరు? సమరయుడు. సమరయుడు ఎవరండి? చెప్పబడిన విషయాలు చూస్తే అక్కడ పడి ఉన్నవాడికి ఈ సమరయుడికి ఎటువంటి సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, బంధుత్వం లేదు. కానీ ఈ వచ్చినటువంటి సమరయుడు ఎవరంటే వెలివేయబడ్డవాడు, అంటరానివాడు. ఆయన ఎన్నడూ కూడా సమాజంలో సంఘంలో ఆయన్ని చేర్చుకున్నటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవండి. అలాంటి తృణీకరించబడిన వాడు ఇక్కడికి వచ్చి ఆ గాయపడిన వాడిని చూసి ఆయన మీద ఏం పడ్డాడు? కనికర పడ్డాడు, జాలిపడ్డాడు. ఆయనను పరామర్శించాడు. ఆయనకు ద్రాక్ష రసము, ఆయనను నూనెతో ఆయన గాయములను కట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గాడిదబ్బం మీద ఆయన ఎక్కించుకొని పూటకుల వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన చేతులకు అప్పగించి ఆయనతో చెప్తున్నాడు, అయ్యా, ఈయనకు నువ్వు సహాయం చేసి పరామర్శించు, నా దగ్గర ఉంది, నేను ఇప్పుడు పెట్టాను, నువ్వు కూడా ఏదైనా ఖర్చు అయితే చెయ్యి, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఆ డబ్బును నేను చెల్లిస్తానని చెప్పి ఆయన చేతికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణంలో ఈ గాయపడ్డవాడి విషయంలో ముగ్గురిని చూసాం. ఈ ముగ్గురులో ఆ గాయపడిన వాడికి ఎవరు పొరుగువారండి? ఎవరండి పొరుగువారు? ఆ గాయపడిన వాడి మీద జాలిపడిన వాడే పొరుగువాడు. దేవుడు చెప్పాడు, నువ్వు చాలా చక్కగా చెప్పావు, నువ్వు చాలా చక్కటి విషయాలు చెప్పావు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని యేసు అడగ్గా అతడు అన్నాడు, అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగే చెయ్యమని చెప్పి. ఈ కథలో మరొక సత్యాన్ని మనం చూడొచ్చు. ఏంటి సత్యం అంటే, ఈ సమరయుడు రూపంలో ఎవరొచ్చారు ఈ లోకానికంటే? యేసుక్రీస్తుల వారు వచ్చారు. నీవు నేను గాయపడి బాధలో కష్టంలో కొట్టుబిట్లాడుతున్న సమయంలో ఈ లోకంలో ఎవరైతే ఉన్నవారు, ఎవరు నిన్ను ఆదరించగా నిన్ను చూసి వెళ్ళిపోతున్న సమయంలో ఒక సమరయుడు అంటరాని వాడు, తులనాడిన వాడు, ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన అందరూ కూడా త్రోసివేసినారు, వెలివేసినారు,
అవమానించినారు, గాయపరిచినారు, అలాంటి వ్యక్తి నీ కొరకు వచ్చి ఆయన తన ప్రాణాన్ని, తన దగ్గర ఉన్న సమస్తాన్ని నీ కొరకు సమర్పించి అప్పగించినాడు తండ్రికి. ఇదిగో ఏ ఆత్మ కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. ఈ దినం ఈ లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యము మూడవ విషయంలో ఆదరించే పరిచర్య కలిగి ఉండాలంట లేమెన్స్. సంఘంలో ఉన్నటువంటి అనాభిశక్తులు, ఆరు పురుషులైనా స్త్రీలైనా అనాభిశక్తురాలైనా అనాభిశక్తులైనా ఎలా ఉండాలంటే ఆదరించే వారిగా ఉండాలి. గాయపరచబడిన వారిని చేరదీసి స్వస్థపరిచే విధానంలోకి రావాలి. అందుకే సంఘంలో ఎవరైనా బాగలేకపోతే వెళ్ళి దర్శించడం, పరామర్శించడం, వారి గురించి ప్రార్థించేటటువంటి బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ బాధ్యతను మనం మర్చిపోయి ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే దానికి కేటాయించిన వారే చేయాలండి, మనం చేయొద్దండి. మన భారాలన్నీ వారి మీద పోస్తే మరి మనం ఎవరి భారం మోస్తాం? మన కుటుంబ భారం, మన పిల్లల భారం, మన ఉద్యోగాలు, మన కోడళ్ళు, మన కూతుళ్ళు, అందరి భారాలు అభిషేకించిన వాడి మీదే పెట్టడానికి ఇష్టపడతాం. కానీ అనభిషేక్త పరిచయంలో ఉన్న మనము దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఎంతవరకు మోయడానికి ఇష్టపడుతున్నాం గమనించండి ఈరోజు. అందుకే ఈ దినం అధ్యక్ష మండలంలో ఇలాంటి పాఠాలు, ఇలాంటి అధ్యాయాలు మనకి ఇవ్వడం చాలా గర్వకారణం. నేను అనుకుంటాను ఏ సంఘంలో కూడా ఒక అనాభిశక్తులకు ఇవ్వవలసిన ప్రత్యేకత ఇంతగా ఉండదేమో. ఈ దినము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనకి ఇవ్వబడుతుందంటే మనం చాలా సంతోషించవలసిన వారమే ఉన్నాం. ఈరోజు సంఘాన్ని నడిపించడానికి ఒక నాయకత్వాన్ని, సేవకుడితో పాటు విశ్వాసంలో ఉన్న వారిని ఎన్నిక చేసుకొని వారి ద్వారా సంఘము ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిపించబడుతున్నాయంటే ఇది నాటే జోక్. ఆ బాధ్యతలు నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, న్యాయం ఉండాలి, తీర్పులో న్యాయం ఉండాలి, ప్రతి విషయంలో ఒక న్యాయపరమైనటువంటిది దేవునికి ఇష్టపూర్వకమైన ఆలోచన కలిగి నడవాలనేది తెసలోనిక పత్రికలో పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. మీరు పరిశుద్ధతలోకి పిలువబడితే కానీ అపరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడలేదు. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తుల వారు కూడా ఎలాంటి స్థితిలో ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు కాపాడడానికి. ఈరోజు రక్షింపబడిన మనము ఏం చేస్తున్నాం? మనం అనుకుంటాం కేవలం మందిరంలోకి వచ్చి ఆరాధన విని పాటలు పాడి మనకు తోచిన కానుక వేసి వెళ్ళిపోతే నా బాధ్యత అయిపోయింది సంఘంలో అనుకుంటాం. కాదండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ మందిరాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. మన పిల్లలు దారి తప్పకుండా ఉండడానికి తల్లిదండ్రులుగా మనమే బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు పిల్లలు నశించిపోతున్నారు, తప్పుద్రోవ పడుతున్నారు, అపవాదికి లోనైపోతున్నారు అంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోవడమే. బైబిల్లో ఎవరు చేశారండి ప్రార్థన పిల్లల కోసం? యోబు చేశాడు. ప్రతి ఉదయకాలమే లేచి పిల్లల కొరకు పెందలాడే, నా పిల్లలు ఎక్కడైనా తప్పుద్రోవ పడిపోతారేమో, పిల్లలు దారి తప్పిపోతారేమో, వారు తప్పారో లేదో కానీ తప్పకుండా ఉండడానికి ఆయన నిత్యం ప్రార్థిస్తున్నటువంటి ఒక తండ్రిగా ఉన్నాడు. మరి మనం మన జీవితంలో ఒక లేమెన్గా, ఒక అనాభిశక్తురాలిగా, అనాభిశక్తుడుగా మన పిల్లల కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము జ్ఞాపకం చేసుకుందాం. అవును తండ్రి, నిజమే, ఇంతకాలం ఈ వాక్యాలను వింటూ వచ్చాం కానీ మేమేం చేయలేకపోయాం. ఈ దినం మన జీవితంలో ఒక ఛాలెంజ్ లైఫ్ను మనం గడపాలి. మన జీవితంలో ఒక ప్రత్యేకతను మనము అలవరించుకోవాలి. అలాంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలనేది ఆ హృదయంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఈ దినం మనం లేకపోతే ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా అబిగేయులు వలె సమాధానపరిచేటటువంటి పరిచర్యలు మనం కొనసాగాలి. అలాగే పాపమును విడిచి పరిశుద్ధత కలిగి దేవుని పరిచర్య చేయడానికి ప్రేమతో పరిశుద్ధ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళడానికి ఆనాడు పౌలు చెప్పినట్టుగా తెసలోనిక సంఘంలో మనం కూడా మన సంఘం ద్వారా అలాంటి పరిశుద్ధత ప్రేమను కలిగి ముందుకు కొనసాగే పరిచర్య చేసేవారిగా ఉండాలి. మూడవది ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే పరిచర్య. ఆ సమరయుడు చేసినటువంటి పరిచర్య మనమును కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఆదరించే పరిచర్య, ఇలాంటి పరిచర్యలు చేస్తూ సంఘంలో ఒక ఉన్నతమైన కార్యాల ద్వారా ముందుకు వెళ్ళడానికి
దేవుని యొక్క కృపను మనం కోరుకుందాం. చేరివచ్చిన మనమందరం కూడా ఆ దేవుని మీద ఆధారపడి ఈ మూడు విషయాలను గమనించి ముందున్నటువంటి శేష జీవితంలో దేవుడు అటు కృపను మనందరికీ కలిగించి ఆయన ఆదరణలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగడానికి తన దేవుడు తన కృపను ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయం ఎంతవరకు నాయన అనాభిశక్తులుగా ఉన్న మేము మా పరిచర్య ఏ రీతిగా ఉండాలి, సంఘంలో మా బాధ్యతలు మేము ఏ రీతిగా నిర్వర్తించుకోవాలో నీ వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇటు మాటలు విన్న మేము మా జీవితంలో ముందున్నటువంటి భవిష్యత్ కాలం అంతా కూడా శేష జీవితం అంతా నీకు అంగీకారముగా ఉండి నీకు యోగ్యకరమైనటువంటి జీవితంలో జీవించుటకు మేమందరము సిద్ధపడి ముందుకు వెళ్ళుటకు నీ కృపా సహాయం అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.